అమెరికా తూర్పు తీరాన్ని ఫ్లోరెన్స్ పెను తుఫాను వణికిస్తోంది. భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని దీపుల్ని వరదల ముంచెత్తే ప్రమాదం ఉందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఫెమా హెచ్చరించింది. పెను తుఫాను ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పటికే ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, వర్జీనియా ప్రాంతాల్లోని దాదాపు 17 లక్షల మంది తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కరోలినాలో 100కు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు హరికేన్ తీరాన్ని తాకుతుందని సూచనలున్నాయి. ఇప్పటికే ఉత్తర కరోలినా తీర ప్రాంతమైన బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రారంభమై వరదలు ముంచెత్తాయి. కొన్ని చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. గాలి వేగం కాస్త తగ్గినా వర్ష సూచనలో మాత్రం మార్పు లేదని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. కరోలినాలోని తీర ప్రాంతాల్లో 50 నుంచి 75 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉంది. దీనివల్ల నదులు పొంగి ప్రవహించే ప్రమాదం ఉందని, వరద నీటి మట్టం 13 అడుగుల దాకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయకుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ విభాగం అధికారులు అంటున్నారు. దక్షిణ కరోలినాలోని మైటల్ బీచ్ లో 12 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. పలు విమానాశ్రయాలపై ఈ భీకర తుఫాను ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే 1400కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. దక్షిణ కరోలినాలోని చార్ల్స్టన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. హరికేన్ ప్రభావం తగ్గిన తర్వాతే దీన్ని తెరుస్తామని విమానయాన శాఖ తెలిపింది. వర్షం, భారీ గాలులు ప్రారంభం కావడంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఉత్తర కరోలినాలోని అట్లాంటిక్ బీచ్ లో ఏర్పాటు చేసిన బోర్డ్ వాక్ బ్రిడ్జ్ ధ్వంసమైంది. ఉత్తర కరోలినాలో టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించింది.